కరోనాతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ పార్థసారథికి ఘన నివాళులు అర్పించారు విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కరోనా విధుల్లో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో సీనియర్ వీడియో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పార్థసారథి ఇటీవల కోవిడ్-19 తో మృతి చెందారు ఆయన మృతికి విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో ముఖ్య పాత్ర పోషిస్తూ కరోనాతో మృతి చెందిన పార్థసారథికి నివాళి అర్పించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో ముందు వరుసలో ఉండేది వీడియో జర్నలిస్టులని కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలను పక్కన పెట్టి వృత్తిలో ముందుంటున్నారని తెలిపారు పార్థసారథి మృతి తీరని లోటన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈ కార్యక్రమంలో TV5 వీడియో జర్నలిస్ట్ అమర్ మౌలానా రాజశేఖర్ విజయ్ రవి అశోక్ సాయి రాము నాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు కరోనా విపత్తులో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందించిన సేవలు ప్రశంసనీయం నిజంగా కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైద్యులు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు దీటుగా ఏమాత్రం తగ్గకుండా ప్రారంభం నుంచి కూడా అనేక వార్తల్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు కరోనా సమాచారం అంతా తెలియజేస్తూ తమ ప్రాణాలను పలంగా పెట్టింది ఫస్ట్ వీడియో జర్నలిస్టులు ఎందుకంటే వీడియో జర్నలిస్టులు ప్రతి స్పాట్కి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది మరి దాని మీద వాళ్ళు ప్రాణాలకు తెగించి విమానాశ్రయంలో వందే మాతరం విమానాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఇతర దేశాల నుంచి ప్రయాణికులు వచ్చినప్పటికీ కూడా అన్ని వార్తలను ప్రపంచానికి తెలియజేయాలనే దాని మీద వీడియో జర్నలిస్టులు తమ ప్రాణాలకు ఎదురొడ్డి కరోటాలో ముందు వరుస నిలిచారు మరి ఇటువంటి సమయంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన వీడియో జర్నలిస్ట్ పార్థసారథి మృతి చెందడం మరి ఆవేదన కలిగించింది జర్నలిస్టులందరూ కూడా దీనికి తీవ్ర ఆవేదనతో వారి హృదయాలన్నీ కూడా బరువెత్తిపోయిపోయి ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టుల అసోసియేషను అధ్యక్షులు ప్రసాద్ గారు కార్యదర్శి సత్యప్రసాద్ గారు సీనియర్లు అందరూ కూడా మౌలానా గారు ఇలా అందరూ కూడా వీళ్ళ నేతృత్వంలో ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అమర్ గారు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి పార్థసారథి మృతికి ఘన నివాళులు అర్పించారు మరి అదేవిధంగా వారి కుటుంబానికి విశాఖపట్నం స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టుల తరఫున వీరందరూ కూడా వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏదైతే వైద్యులకి పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగా పోలీసులకి 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందో ఆ దిశగా జర్నలిస్టులకి వీడియో జర్నలిస్టులకి అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినట్లయితే కనీసం వారి కుటుంబాలకి భద్రత భరోసా ఉంటుందని మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం.